అన్న మిస్టర్ సెలబ్రిటీ ఉందన్న మూవీ మామూలుగా లేదు, చాలా 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 బాగుంది. నిజంగా ఏమనుకున్నా గానీ పెంపకం అయ్యా, ఏదైనా పెంపకం. నిజంగా హీరో అంటే ఎవరు అనుకుంటారు? పర్చూర్ బ్రదర్స్ నుంచి వచ్చినట్టే మామూలు ఉంటుంది హీరో. మామూలుగా చాలా చాలా బాగుంది. అలాగే వరలక్ష్మి గారి గురించి అయితే ఇంకా మామూలు చెప్పాల్సిన అవసరం లేదు. నేటివ్ ట్రోలర్స్ లాగే ఎలా అయితే కామెంట్స్ అయితే ఇస్తారో అంతకు మించి ఇచ్చింది సినిమాలో. చాలా చాలా బాగుంది ఈ సినిమా. ఇంత మంచిగా రానికి మాత్రం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు. ఎటువైనాండి ప్రొడ్యూసర్ రండి. అసలు మామూలు కాదు, మామూలు అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలు లేవు, చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అసలు డైరెక్షన్ అయితే స్టోరీ మాత్రం సూపర్ అన్న. నాకైతే బాగా నచ్చింది, అస్సలు మిస్ అవ్వద్దు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మిస్టర్ సెలబ్రిటీ స్టార్ అనేది వేరే లెవెల్ ఉంది సినిమా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది భయ్యా, సూపర్. థ్యాంక్ యూ సార్, మంచి సినిమా అందించారు. మిస్టర్ సెలబ్రిటీ సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు సినిమా మాత్రం ఒక ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అంత బాగుంది, ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా చిప్పడేసాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక సీన్ మొత్తం చూసినా కూడా మనకు మళ్ళీ చూడనిపిస్తుంది, సెకండ్ హాఫ్ చూసినా కూడా మనకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మనకు బోరింగ్ గా ఉండదు. అసలు సస్పెన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది. అంటే ఈ సినిమా చూస్తున్నా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక కొత్తగా తీసుకొచ్చి డైరెక్టర్ గారు కూడా ముందుగా చెప్పాలని, ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రొడ్యూసర్ గారి, డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఏం చేసిందన్నా, ఏం చేసింది మాత్రం హీరోయిన్ మాత్రం సూపర్ చేసిందన్నా, హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఏ సీన్ చూస్తే మనకు బోరింగ్ అనేది ఎక్కడ ఉండదు, ఏ సీన్ చూస్తే మనకు కొత్తగా అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే నేను చెప్తున్నా ఈ సినిమా మిస్టర్ సెలబ్రిటీ మూవీ చాలా సినీ బ్యాక్గ్రౌండ్, ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ ప్రజెంటేషన్ చేశారు. తెలిసి మాట్లాడేది స్వేచ్ఛ, తెలియకుండా మాట్లాడేది నేరం. ఈ మిస్టర్ సెలబ్రిటీ సినిమా మన పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు చాలా అద్భుతమైన ప్రజెంటేషన్తో స్క్రీన్ మీద చూసే యాక్టిట్యూడ్ చూస్తుంటే ఇది చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది. బట్ ఇలాంటి మూవీస్కి చాలా ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఇది చాలా బాగుంది అన్న, చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం మెసేజ్ ఇచ్చాడు అన్న డైరెక్టర్ అయితే, పిచ్చి లేచిపోయింది. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఆ ట్విస్ట్లతో పాటు ఆ మెసేజ్ కూడా మనకు చాలా బాగుంటుంది. వరలక్ష్మి క్యారెక్టర్ చాలా హైలైట్ అన్న సినిమాకి, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది అన్న. సాంగ్స్ కూడా 3-4 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. అందరికీ నమస్కారం అండి. మిస్టర్ సెలబ్రిటీ అనే సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా. ఎందుకంటే ఈ యూట్యూబ్, ఈ ఛానల్స్ చాలా మటుకు ఈ మీడియా గురించి చాలా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు డైరెక్టర్ రవికిషోర్ గారు. నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు అందులో ఒక కండక్టర్ క్యారెక్టర్. బికాస్ కాకపోతే ఉన్నది ఉన్నట్టు చిత్రీకరించడం అనేది నిజంగా మంచిది. ఎందుకంటే జనాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలోని అనేక నుంచి చాలామంది చనిపోతున్నారు. అది ఒక్కసారి మనం చూసుకుంటే ఉన్నది నువ్వు వాస్తవాన్ని చిత్రీకరించడం తప్పులేదు, కానీ లేనిది చిత్రీకరించడం అనేది ఈ సినిమా చేశారండి. ప్రతి ఒక్కరు కూడా చూడదగిన సినిమా. థ్యాంక్ యూ. మూవీ అయితే సూపర్ ఉందన్న. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి సోషల్ మీడియా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వెరీ యూజ్ఫుల్. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. డూలక్కీ సాంగ్ ఉంది, అదైతే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా డిబ్యూటెంట్, సూపర్ ఉంది. మూవీ అయితే సూపర్ ఉందన్న, మస్ట్ వాచబుల్. అసలు మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, సూపర్ మూవీ. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రజెంట్ ఇప్పుడు 2 డేస్ బ్యాక్ నాకు చైతన్య సంబంధది ఇష్యూ ఎలా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో అన్నది, అటువంటి గుడ్ మూవీ. చాలా బాగుంది భయ్య, మ్యూజిక్ అయితే చావగొట్టారు, బీజిఎం అదిరిపోయింది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, హీరోయిన్ కూడా చాలా బాగుంది, గుడ్ మూవీ. ప్రజెంట్ సిచ్యువేషన్ సోషల్ మీడియా ఎలా అయితే యూజ్ చేస్తున్నారో కరెక్ట్ గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, హీరో డైరెక్షన్స్, వీడియో క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని ఎలా అయితే కరెక్ట్ యూజ్ చేస్తున్నారో అలా యూజ్ చేయాలి. ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. చాలా బాగుందండి సినిమా. అంటే న్యూ కాన్సెప్ట్, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో జనాలకి ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. న్యూ కాన్సెప్ట్ సినిమా ఓవరాల్ గా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది. మూవీ చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. అనడానికి కారణం ఏంటంటే ఈ రోజులలో జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి సరైన విరుగుడుగా ఈ మూవీ ఒకటి అంటే నా అభిప్రాయం. సో ఆల్మోస్ట్ ఈ రోజులలో అబద్ధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ అబద్ధాన్ని నిజం చేయడానికే చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ మనకు ఒకసారి కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ సినిమా. సో ప్రతి ఒక్కరు చూసి ఇలాంటి అబద్ధాలు ట్రై చేసే వాళ్ళు కూడా మానుకోవాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్టర్ సెలబ్రిటీ సూపర్ అండి, సినిమా చాలా అద్భుతంగా ఉంది.
ఫస్ట్ హాఫ్ రఘుబాబు గారి కామెడీ చాలా అద్భుతంగా తీశారు, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అండి, సాంగ్స్ ఎరక్కొట్టేశారు చాలా అండి. చాలా సమాజంలో అందరూ చూడని సినిమా ఇది, పుకార్లు రావడం ఏంటి, అలా దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని సరి చేసుకోవాలి, చాలా అద్భుతం అంటే అద్భుతం అంతే. అందరూ చూడలేని సినిమా ఇది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఇప్పుడు మన జరిగే సోషల్ మీడియాలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి పోస్టింగ్ అనేది బ్యాడ్గా ఇవ్వకూడదు, ఎలా ఉండాలి అనేది కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుందన్న సినిమా అయితే. చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది మూవీ అయితే. సొసైటీలో ఇప్పుడు రైతులు ఎలా కష్టపడి సూసైడ్ చేసుకుంటున్నారో దాని గురించి డైరెక్టర్ గారు చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. కన్ఫామ్గా ఇది ఆల్ ఓవర్ ఇండియా, ఇండియాలో ఏమేమి జరుగుతున్నాయి ఏమి అని ఇది మాత్రం అందరూ చూడాల్సిందే. మూవీ స్టోరీ మాత్రం బాగుంది. మిస్టర్ సెలబ్రిటీ మూవీ చాలా బాగుందండి. సో దీంట్లో స్టోరీ చాలా బాగుంది, డైరెక్టర్ గారు మేకింగ్ కూడా చాలా బాగా చేశారు, అందులో హీరో బాగా అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే చాలా బాగా, లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది. నాజర్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి మూవీ అయితే, ఓవరాల్గా చాలా బాగుంది. మిస్టర్ సెలబ్రిటీ మూవీ చాలా బాగుందండి. ఓవరాల్గా మంచి మెసేజ్ ఉంది, అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి. ఇలాంటి పుకార్లు రూమర్స్ అలాంటి క్రియేట్ చేయకోకుండా, జనాల్ని అందరినీ చేయకోకుండా. సోషల్ మీడియా కొంచెం మైనస్ ఉంది, ప్లస్ ఉంది. నిజాలు తెలుసుకొని ఏది నిజం ఏది అబద్ధం అని మూవ్ అయితే అందరూ హ్యాపీగా ఉంటారు. మిస్టర్ సెలబ్రిటీ వేరే లెవెల్ నిజంగా. అసలు ఆ విజువల్స్ కావచ్చు, క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ కావచ్చు, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. మెయిన్గా వరలక్ష్మి గారి యాక్టింగ్ ఉంటుంది సినిమాలో, వా 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 వేరే లెవెల్ అసలు. అంటే అవన్నీ ఇలాంటి క్యారెక్టర్లో చూడడం అనేది మన అదృష్టం అనుకోవాలి నిజంగా. చాలా బాగా చేశారు, ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు సూపర్ ఉంది. అసలు కొన్ని కొన్ని సీన్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, అసలు ఎక్కేస్తుంది మైండ్కి ఆ స్టోరీ, అసలు ఆ లైన్ కావచ్చు. వా, నేనైతే త్రోట్ ఫుల్ ఎంజాయ్ చేశా. నాకు తెలిసి ఈ వీక్ ఫుల్ కలెక్షన్స్ వచ్చేస్తాయి ప్రొడ్యూసర్స్ కావచ్చు. అసలు ఆ క్వాలిటీ అయితే వేరే లెవెల్ మెయింటైన్ చేశారు. నేనైతే పీక్స్ అని చెప్తాను హీరో క్యారెక్టర్ చేసిన ఆయన. ఇంకోటి ఆయన పరుచూరి మన వెంకటేశ్వరరావు రైటర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకు. పరుచూరి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావడం, నేనైతే త్రో అవుట్ చాలా ఎంజాయ్ చేశాను. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ భయ్యా. మిస్టర్ సెలబ్రిటీ భయ్యా, పరుచూరి బ్రదర్స్ నుండి ఎవరు వస్తారు అనుకున్నా, వాళ్ళ ఫ్యామిలీ వచ్చాడు భయ్యా, దిగాడు మొన్నగాడు ఇచ్చి పరిచయం భయ్య అన్న, వేరే పరుచూరి బ్రదర్స్ ఫ్యామిలీకి నిలబెట్టాడు భయ్యా. మంచి సినిమా, గుడ్ మెసేజ్ భయ్యా, సొసైటీకి మంచి సినిమా. అండ్ వరలక్ష్మి గారి క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే అదిరిపోయింది, అల్టిమేట్ క్యారెక్టర్ సినిమాలో. అసలు సస్పెన్స్ భయ, అసలు క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది, వేరే వేరే ఇచ్చి పరిచయం భయ. మంచి సొసైటీకి ఇది మంచి మంచి గుడ్ మెసేజ్ భయ్యా, చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం వేరే అంటే వేరే రేంజ్ భయ్యా, చెప్తున్నా కదా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఎవ్వరం చూడండి, మంచి మెసేజ్ భయ. మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియని మాట్లాడితే నేరం. అది బాగా చూపించారు భయ సినిమాలో. అండ్ పరిచయం బ్రదర్స్ ఫ్యామిలీ నుండి వచ్చారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్ భయ్యా. ఈ మంచి ప్రొడక్షన్ వాల్స్ భయ్యా, కంటెంట్ మాత్రం అదిరిపోయింది భయ్యా. హా అన్న, ఇప్పుడే చూశాను మిస్టర్ సెలబ్రిటీ సినిమా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒక మంచి సూపర్ డూపర్ హిట్ మూవీ. అసలు చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. అసలు పరుచూరి ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నారంటే ఏదో అనుకున్నాను, కానీ చాలా ఒక మంచి సినిమాతో వచ్చారన్న. చాలా చూస్తున్న చేపు ఒక మెసేజ్తో ఒక మంచి సినిమాని తీసుకొని వచ్చారు. స్టోరీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, మెయిన్ వరలక్ష్మి శరత్ కుమారు ఆమె యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుందన్న. అసలు చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 45 మినిట్స్ అయితే ఎవరు సీట్లలో నుంచి లేవరన్నమాట, అంత ఇంట్రెస్ట్గా చూస్తుంటారు, అంత ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. సో మనకు తెలిసింది మాట్లాడితే ఒకలా ఉంటుంది, తెలియంది మాట్లాడితే నేరం అన్నమాట. సో అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ కానీ, కంటెంట్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, అందరూ చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక మంచి సినిమా ఈ వారంలో రిలీజ్ అయింది, అది పరుచూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అన్నమాట. మీరైతే సినిమాకి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో చూడండి మిస్టర్ సెలబ్రిటీ. ఆ టైటిల్కి తగ్గట్టే సినిమా చాలా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. సో మెయిన్ వన్ మ్యాన్ షో అని చెప్పాలంటే కథ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, చిన్న సినిమా కాదు, ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా కష్టపడి చేశారు. సో అందరూ
అందరికి మీ ఆశీర్వాదం కావాలన్నమాట. సో ఈ వారంలో రిలీజ్ అయినది బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మిస్టర్ సెలబ్రిటీ, థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్నా. మిస్టర్ సెలబ్రిటీ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఫస్ట్ కాన్సెప్ట్ అన్న నిజంగా చెప్తున్నావు కదా, మనకి నచ్చింది మాట్లాడడం అనేది స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం అనేది నేరం అనే కాన్సెప్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అనిపించింది అన్న. నిజంగా ఈ సినిమా స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వరలక్ష్మి గారి రోల్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అన్న. మెయిన్గా వరలక్ష్మి గారు అయితే యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు. అంటే సెకండ్ హాఫ్లో వచ్చిన 45 మినిట్స్ అయితే అసలు పూనకాలం అంటే పూనకాలం అనమాట. అలా అనిపించింది నాకైతే సినిమా అయితే వేరే లెవెల్ ఉంది నిజంగా. అంటే మన హీరో పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫస్ట్ టైం చేసినట్లయితే లేదన్న, ఎన్నో ఎక్స్పీరియన్స్, ఎంతో పెద్ద పెద్ద హీరోల్లా చేసినంత ఫీలింగ్ అయితే అనిపించింది. అంత మంచి చేసింది హీరో, యాక్టింగ్ కూడా న్యాచురల్ యాక్టింగ్ ఉంది. అంటే పరుచూరు ఫ్యామిలీ నుంచి ఒక హీరో అంటేనే, అంటే మాటలే కాదు తన నటన కూడా నిరూపించుకున్నాడు అన అనే లాగా అనిపించింది నిజంగా. డైరెక్టర్ గారు కూడా అసలు వేరే లెవెల్ తీసిరన్న. డైరెక్టర్ కూడా అసలు మామూలుగా లేదు ఈ సినిమాతో. నిజంగా చెప్తున్నాను కదా, టూ బి ఫ్రాంక్ ప్రొడ్యూసర్స్ కి అయితే డబ్బులే డబ్బులు వస్తాయన్నా. ఎందుకంటే ఒక మంచి స్టోరీ, మంచి మెసేజ్, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కాబట్టి జనాలందరూ థియేటర్కి వచ్చి పక్కా చూస్తారు. సో నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, మిస్టర్ సెలబ్రిటీ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవర్లనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసరాలు కూడా, ముఖ్యంగా సెలబ్రిటీ అవ్వాలనుకున్న వాళ్ళందరూ మిస్టర్ సెలబ్రిటీ సినిమా చూడండి అన్న. అన్నా ఇప్పుడే మిస్టర్ సెలబ్రిటీ మూవీ చూసానా? ఇది ఎలాంటి కథ అంటే చిన్న కథ కాదు, పెద్ద కథ కాదన్న, ఒక మంచి కథ అన్న. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే మన పరుచూరి ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నానంటే ఎలా ప్రజెంట్ రిప్రజెంట్ చేస్తారా అనుకున్నా, బట్ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న, తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఉన్నంతసేపు చాలా ఎంగేజింగ్ ఉంటుంది అన్న. అంటే కూర్చున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ వర్మ వర్త్ అనే రేంజ్లో తీశారు మూవీ, చాలా బాగా నచ్చింది. అండ్ మన వరలక్ష్మి శరత్ కుమార్ గారి నుంచి మాట్లాడుకోవాలంటే ఆమె యాజ్ యూజువల్గా కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ రోల్స్లో ఇంకా మమ్మల్ని మెస్మరైజ్ చేయాలని భావిస్తున్నాం. సో బాగా నచ్చింది నాకు. అండ్ మెయిన్గా ప్రొడ్యూసర్ అన్న, అసలు పెట్టిన ప్రతి రూపాయి దానికి వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు పెట్టిన దానికి డబ్బులు వస్తుంది అన్న, ఎందుకంటే అంత బాగుంది మూవీ. సో మంచి మెసేజ్ తోటి చాలా బాగా తీశారు. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 45 మినిట్స్ ఉంటుంది అన్న, ఆ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది బాగా నచ్చింది నాకు. సో ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే దాని నుంచి సెకండ్ హాఫ్ ఇంకో ఎత్తులో వెళ్ళిపోయింది, అది బాగా నచ్చింది. సో ఈ వీకెండ్లో అన్న ముఖ్యంగా మన ఫ్యామిలీస్ వెళ్తారన్న దసరాలో, సో ఇలాంటి టైంలో ఇంత మంచి సినిమా తీసుకురావడం అసలు చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి బాబు, మీరు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలి. అసలు స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు, మీరు తీసుకెళ్ళిన విధానం కావచ్చు, చాలా బాగా నచ్చింది నాకు. సో దసరాకి మంచి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మిస్టర్ సెలబ్రిటీ అన్న. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్బీఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్సిటీసీ యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ ఐఆర్సిటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.